లూకాసు వార్త 17:11-19 నేను చదువుతాను, చూడండి. లూకాసు వార్త 17:11-19 ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలిపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా, ఆ తమ్మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడు నగపడలేదా అని చెప్పి, నువ్వు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పాను. హల్లెలూయా. యేసు ప్రభువారు యెరూషలేము ప్రయాణం చేస్తున్నారు. యెరూషలేము వెళ్ళాలంటే అది యూదయాలో ఉందండి. ఈ యూదయాలో ఉన్న యెరూషలేముకి వెళ్ళడానికి ఆయన ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారట? సమరయ గలిలయ అనే రెండు రాష్ట్రాల మధ్యలోంచి ప్రయాణం చేస్తున్నారు. ఆయన యెరూషలేము సమీపంలో ఒక గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో 10 మంది కుష్ఠరోగులు ఉన్నారండి. ఆ కుష్ఠరోగులు ఏం చేశారంటే యేసు ప్రభువారికి ఎదురుగా వచ్చి దూరంగానే నిలబడ్డారు. కానీ వారు ప్రభువుని కరుణించమని, యేసు ప్రభువా కరుణించని కేకలేశారు. ఎప్పుడైతే వారు కేకలేశారో యేసు ప్రభువారు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళని చూశారట. 14 ఆయన వారిని చూశారు. చూసి అంటున్నారు, మీరు వెళ్ళండి, యాజకులకు మిమ్మల్ని కనపరుచుకోండి. ఎందుకంటే కుష్ఠరోగికి రోగం తగ్గినట్లు నిర్ధారణ ఎవరు చేయాలంటే యాజకులు చేయాలి. వీళ్ళకి రోగం లేదు, తగ్గిపోయిందని వాళ్ళని నిర్ధారణ చేయాలని. అప్పుడు వాళ్ళని పాలెంలోకి రానిస్తారు, లేకపోతే పాలెంలోకి రానివ్వరండి. కుష్ఠరోగుల్ని పాలెంకి చివరిన పెడతారండి. అది వాళ్ళ యొక్క నియమం. యూదులకి కుష్ఠరోగులు అంటుకోరు, వాళ్ళని చాలా దూరంగా ఉంచుతారు. అందుకే వాళ్ళు యేసుప్రభు వారికి కూడా దగ్గరగా రాలేదటండి, దూరంగానే నిలబడ్డారు. యేసుప్రభు కరుణించమని కేకలేసినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరిచేసుకోండి అంటున్నారు. వాళ్ళని చూసి ఏం స్వస్థపరిచినట్లు ఏం కనిపించడం లేదు అక్కడ. కానీ యాజకులకు కనపరుచుకోమంటే మమ్మల్ని స్వస్థపరిచాక మేము వెళ్ళాలి, కానీ మమ్మల్ని స్వస్థపరచకుండా యాజకులకి వెళ్ళి కనపరుచుకోమంటున్నారు ఏంటని అస్సలు వాళ్ళు అలా తిరిగి సమాధానం చెప్పలేదు. ఏముందో వాళ్ళకి తెలుసండి, విశ్వాసం ఉంది. అక్కడ రాశారు అదే 19 నీవు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. దేవుణ్ణి నమ్మారు. దేవుణ్ణి ఏమని నమ్మారంటే వాళ్ళే అన్న మాటలోనే తెలిసిపోతుంది, యేసు ప్రభువా అంటున్నారు. యేసు ప్రభువా, ప్రభువా అంటే మమ్మల్ని పాలించేవాడా. దేవుడిగా ఆయన్ని నమ్మేశారు. అందుకనే దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఇంకా మాకు తగ్గిపోయినట్లే అని నమ్మేసి వెళ్ళిపోతున్నారు అంతే. మమ్మల్ని మీకు స్వస్థత కలుగునుగాక అని కూడా అనలేదు ఆయన. మీరు వెళ్ళి యాజకులకి మీ దేహాన్ని కనపరుచుకోండి అని మాత్రమే చెప్పారు. ఆయన కనపరుచుకోమన్నారంటే ఇంక మేము బాగైపోయినట్టే అని నమ్మేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోగానే వాళ్ళ దారిలో ఏమయ్యారట? శుద్ధులైపోయారట. చూడండి, వాళ్ళు వెళుతుండగానే ఆయన వెళుచుండగానే వారు శుద్ధులైపోయారు.
అయితే ఒక వ్యక్తి మాత్రం తాను ఎలా శుద్ధుడయ్యాడో అదంతా చూసుకున్నాడట. చూసుకుని తనకు జరిగిన స్వస్థత, కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైన రోగం, వాళ్ళకి స్పర్శపోతుందండి, కాళ్ళు చేతులు ముక్కలు ముక్కల కింద ఊడిపోతాయి కూడా, వాళ్ళకి ముఖం కూడా పూర్తిగా స్పర్శపోతుంది, చర్మం అంతటికి స్పర్శపోతుంది, గాయాలు అయిపోయిన వాళ్ళకి ఏం తెలియదు, రస్సులు కారుతున్న వాళ్ళకి ఏం తెలియదు, ఏగలు వాళ్తున్న వాళ్ళకి ఏం తెలియదు, కుక్కలు నాకుతున్నా ఏం తెలియదు, చాలా భయంకరమైన పరిస్థితి వాళ్ళది. నిజంగా అదంతా చూసుకుంటున్నాడు, స్వస్థ అయిపోగానే మళ్ళీ మామూలు చర్మం అయిపోయిందేంటి, ఇలా నాకు స్పర్శ తెలుస్తుందేంటి, నా ముక్కు చాలా బాగా అయిపోయింది, నా చెవులు బాగున్నాయని అన్నీ చూసుకుంటాడట. చూసుకుని ఏం చేశాడంటే దేవుని గొప్ప శబ్దంతో మహిమపరిచాడట. ఇంకేం చేశాడట, తిరిగి వచ్చాడట, దేవుడి దగ్గరికి తిరిగి వచ్చాడండి. తర్వాత ఏం చేశాడట, కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాడట. తర్వాత దేవుడికి పాదాలకు సాగిలు పడ్డాడట, ఆయన పాదాల దగ్గర సాగిలు పడ్డాడట. దేవుడికి స్తోత్ర. ప్రియులరా, దేవుడికి దూరంగా ఉన్నారు, దేవుడికి మొరపెట్టారు, విశ్వాసం ఉంచారు. అంతవరకు 9 మంది చేశారు, కానీ మిగిలిన తర్వాత ఒక్కడు మాత్రమే తన దేహాన్ని చూసుకున్నాడు, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, తిరిగి వచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ తర్వాత ఆయనకి సాగిలు పడ్డాడు. ఒక్క అతను మాత్రమే అవన్నీ చేశాడు. 9 దేవుడికి దూరంగా నిలబడ్డారు, 2 ప్రార్థన చేశారు, 3 విశ్వాసం ఉంచారు. స్వస్థతలు 10 జరిగినాయి, కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు, దేవుణ్ణి మహింపరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన ఎదుట సాగిపోయాడు. స్వస్థత 9 జరిగింది కదండి, 10 జరిగింది, 9 రాలేదండి. ఆ 9 రాకపోతే యేసు ప్రభువారు ఎవరిని అడుగుతున్నారు చూడండి, 17 అని ఇతన్నే అడుగుతున్నారు. ఆ 10 కదా మీరు శుద్ధులైనప్పుడు, దూరంగా నిలబడినా దేవుడికి ఎంతమందో కనపడుతున్నారు. దేవుడి కన్ను లోకమంతా సంచారం చేస్తూనే ఉంటుంది, ఆయన కంటికి కనపడను సృష్టమంటూ లేదు. వాళ్ళు చాలా దూరంగానే నిలబడ్డారు, ఎందుకంటే వాళ్ళు పాలెంలో గ్రామంలోకి రాకూడదండి, పాలెం వెళ్ళపట్టు ఉండాలి. ఎక్కడో నిలబడి ఆయనకి ఎదురుగా వచ్చారు తప్ప దూరంగా నిలబడి మొరబెట్టినప్పుడు వాళ్ళ లెక్కెంతో దేవుడికి తెలుసు. అందుకే మీరు 10 కదా మొత్తం, మరి ఆ 9 ఎక్కడని ఆ వచ్చిన వ్యక్తిని అడుగుతున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు 10 కలిసి భోంచేశారు, వాళ్ళు 10 కలిసి పడుకున్నారు, వాళ్ళు 10 కలిసి చాలాళ్ళు జీవించారు. వాళ్ళు అలాగే వాళ్ళు కలిసే ఉన్నారు, ఎందుకంటే కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఇంకెవరితో కలవనివ్వరండి, ఇంకా వాళ్ళతో ఎవరు కలవరు కూడా. యూదుల్లో ఉన్న పద్ధతి ఏంటంటే, ఈ కుష్ఠరోగిని పాలెం వెలపలు పెట్టేయడమే కాకుండా వాళ్ళకి భోజనం కూడా ఎలా ఇస్తారంటే, రోజుకొకళ్ళు ఎవరు ఇంట్లో కుష్ఠరోగి అయ్యి అక్కడ ఉన్నాడో వాళ్ళు రోజుకొకళ్ళు వంతేసుకుని ఒక కుండతో ఆహారం వండేసి అందులో పెట్టేసి డప్పు కొట్టి వెళ్తారటండి. అప్పుడు వీళ్ళు దాక్కోవాలి, ఎదురుగా రాకూడదు. అప్పుడు ఆహారం అక్కడ పెట్టేసి మళ్ళీ డప్పు కొడతారు, అప్పుడు వస్తారండి. డప్పు కొట్టేసి మేము వెళ్ళిపోయాము, వచ్చి తీసుకోండి. వీళ్ళు కూడా ఎలా రావాలో తెలుసండి, ఈ కింద పేదాన్ని పై పేద పాళ్ళతో నొక్కిపెట్టి అపవిత్రులను అంటే రావాలటండి. అలాగ అంటే రావాలటండి, మళ్ళీ మామూలుగా వచ్చేయకూడదండి, మేము అపవిత్రులం అని ఆ పేద కింద పేదాన్ని నొక్కు పట్టుకుని చెప్పాలటండి. అలా చెప్పి రావాలంటే వచ్చి అది పట్టుకుని వెళ్ళాలి, ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చు. వాళ్ళు పూర్తిగా సమాజంలోంచి వెలివేయబడిన వారు, చాలా దౌర్భాగ్యులు వాళ్ళు.
వాళ్ళు పెడితే తినాలి తప్ప ఇంక వాళ్ళకేం దారి లేదు. అంత దౌర్భాగ్యం అన్నమాట. ముష్టోళ్ళు, ఇంకొక మాటలో చెప్పాలంటే వాళ్ళు ముష్టోళ్ళు కూడా. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. యేసు ప్రభువారిని నమ్మారు, ప్రభువుగానే నమ్మేశారు, ఆయనకి కరుణించమని మొరపెట్టుకున్నారు, ఆయనకి ఎదురుగా వచ్చారు, దూరం కానీ దూరంగా నిలబడ్డారు. ధర్మశాస్త్ర ప్రకారం దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళ వాక్యం కూడా తెలుసు వాళ్ళకి, అందుకని దూరంగా నిలబడ్డారు. ప్రియులారా, అంతవరకు 10 మంది చేశారు, కానీ అక్కడి నుంచి మాత్రం వెనక్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కడే చేశాడటండి. మిగిలిన వాళ్ళందరికీ ఏం లేదు చెప్పండి? కృతజ్ఞత లేదు, వాళ్ళు దేవుణ్ణి మహిమపరచడం లేదు. అంతేకాదండి, ఇంకా వాళ్ళు చేసిన ఘోరమైన పని ఏంటంటే, వాళ్ళు దేవుడికి నిజంగా ఆ బాధ ఉన్నప్పుడు యేసు ప్రభువా కరుణించమన్నారు కదా, అది అయిపోయిన తర్వాత కనీసం ఆయనకు వచ్చి కృతజ్ఞతలు చెప్పడం లేదు. ఎంత ఘోరమైన పరిస్థితి! చాలామంది ఈ రోజున ప్రభు దగ్గర మేలులు పొందుతున్నారు, కానీ కృతజ్ఞత చెప్పేవాళ్ళు 100కి 10 మంది అండి, 1000కి 100 మంది, 10 మందిలో ఒకళ్ళు కనిపిస్తున్నారు. కృతజ్ఞత ఉండటం లేదు. బైబిల్ చెప్తుంది అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెప్పాలట, అన్ని విషయాల్లో. దేవుడికి ఎప్పుడు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలటండి. దేవుడికి స్తోత్రం. చూడండి, దశలోనికీలకు రాసిన పత్రిక 16 వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూసారా, ప్రతి విషయంలో చెల్లించాలటండి కృతజ్ఞతాస్తుతులు. అంటే నేను అంటాను ఏమండి, మనం ఉప్పు వేసుకోకపోతే రుచి వస్తుందా? కానీ ఉప్పుకి మనం ఏమైనా కృతజ్ఞతలు చెల్లిస్తామా? ప్రభువా, మాకు ఎంతో రుచినిచ్చే ఆ ఉప్పునిచ్చావు, నీకు స్తోత్రం అని అంటావా? అనడం లేదండి. ఆ ఉప్పు లేకపోతే రుచి ఉండదు, కానీ దేవా మాకు ఉప్పు ఇచ్చావు అని మనం దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తామా? బైబిల్ చెప్తుంది ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమంటే మనము మన విషయాల్లోనే కాదు, ఇంకా ఇతర విషయాల్లో కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. పౌలు అంటాడు చూడండి, పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంచు, మా ప్రార్థనలందు మీ విషయమే జ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఏమంటే మన కోసం మనం చెల్లించుకోవడం లేదు, కానీ పౌలు అంటున్నాడు నేను మీ అందరి కోసం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాను. ప్రియులరా, అందరి కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. కృతజ్ఞతలు చెల్లించాలండి. కొలసీ పత్రికలో ఈ విషయం చాలాసార్లు రాయబడింది. చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం అంటే 13 నుంచి 13వ వచనానికి పైన 2 వచనాలు చూడ, 3 వచనాల నుంచి చదువుతాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాల్చున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుణ్ణి బతిమాలుతున్నా. ప్రభా, ఈ కొలసీ సంఘస్థులకి నువ్వు వాళ్ళని ఎలాంటి సహజ్యానికి పాలివారిని చేసావు? పరిశుద్ధులుండే ఆ తేజోవాసులుండే ఆ పరిశుద్ధులుండే సహజ్యానికి వెళ్ళిన పాత్రను చేసావు, కానీ వీరికి కృతజ్ఞత లేదు. నిజంగా దేవుడు మనల్ని పరలోకానికి వారసును చేశాడు. అక్కడ తేజోవాసులు పరిశుద్ధులుండే ప్లేస్కి మనకు ఆ సహజ్యానికి వారసును అయిపోయాం యేసుక్రీస్తు ద్వారా, కానీ వీళ్ళకి కృతజ్ఞత చెల్లించడం రావడం లేదు. దేవా, వీళ్ళకి ఆ కృతజ్ఞత బుద్ధి కలిగేలాగా సహాయం చేయని దేవుని బతిమాలుతున్నాడటండి. వీళ్ళకి కృతజ్ఞత బుద్ధి ఇవ్వండి తండ్రి. సంఘస్థులకి వీళ్ళకి ఇంత యోగ్యత ఇచ్చావు, నిజంగా వీళ్ళు తేజోవాసులైన పరిశుద్ధుల సహచ్యంలో పాలివారయ్యారు. హల్లెలూయా. కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో విస్తరించాలట. 2వ అధ్యాయం చూడండి, 7వ వచనం,
ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చూసారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు. రోజు రోజుకి ఇంకా విస్తరించాలి కృతజ్ఞతలు చెప్పడంలో. రోజు రోజుకి కొంతమంది దిగజారిపోతూ ఉంటారు. మొదట్లో చాలా కృతజ్ఞత కలిగి ఉంటారు దేవుడి పట్ల, అది రోజు తగ్గిపోతుంటుందండి. మొదటున్న క్రియలు కడదాకా రావండి కొంతమందికి. రోజు రోజు తగ్గిపోతారు కానీ ఎచ్చరండి. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. కొత్త రోజు కుటుంబారాధన పెట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ప్రారంభంలో, ఇప్పుడు అది అయిపోయింది, చల్లారిపోయారు. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు లేవు, ఏమీ లేవు. లేవడం అంతే, తినడం, పనులు చేసుకోవడం, మళ్ళీ రాత్రి రావడం, తినడం, పడుకోవడం. ఇంకొక కృతజ్ఞత అనేది లేదు. ఉదయం లేదు, రాత్రి లేదు. ఎవరి దారి వాళ్ళు వస్తారు. టీవీ చూస్తే మాత్రం అందరు కలిసి కూర్చుంటారు. భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూడా బాగానే కూర్చుంటారు అందరు. కానీ కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక్కళ్ళు కూడా కూడుకోరు. మరి టీవీ దగ్గర అందరు కలిసి కూర్చోవాలని ఏ గ్రంథంలో చదివారో మరి వీళ్ళు అంత కరెక్ట్గా కూకుంటారండి. మళ్ళీ కబుర్లు ఆడుకుంటా, మరీ కబుర్లు ఆడుకుంటూ చూస్తుంటారు. భోజనం దగ్గర కూడా అందరు చక్కగానే కూడుకుంటారు. మరి అదే గ్రంథంలో చదివారు. కానీ అందరు కూడుకుని కృతజ్ఞతాస్తుతులు మాత్రం చెల్లించరండి. కృతజ్ఞతలు చెల్లించడం విస్తరించాలండి. ఇంకా రోజు రోజు ఎక్కువైపోవాలి, రోజు రోజు ఎక్కువైపోవాలండి. రోజుకి రోజుకి ఎక్కువైపోవాలి. ప్రియులరా, నేను ఐ లవ్ యూ జీజస్ అనే సీడీ రిలీజ్ చేయడానికి చేసినప్పుడు ఆ చార్లెస్ అన్న ఆయన సంగీతం అంతా అతనే చేశాడు. ఆయన అంటున్నాడు, ఆ టైటిల్ చూసినప్పుడే నా కళ్ళంపు నీళ్లు తిరిగినాయండి. నాన్నగారు, మీరు ఇప్పటికీ యేసుప్రభుని ఎంత ప్రేమిస్తున్నారో ఆ ప్రతి మాటలో నాకు అర్థమైంది. నేను అలా ప్రేమించలేకపోతున్నానేంటి, ఆయన అంత పెద్ద ఆయన కూడా ఇంకా యేసయ్యని ప్రేమిస్తున్నాడు. నేనేంటి, నేను యేసయ్య నేను ప్రేమించలేకపోతున్నానని నేను క్షమాపణ అడిగానండి ఆ పాటలు చేస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుని అని చెప్పాడు. నాకు అవును, నేను ఇంకా విస్తరించాను. నేను ప్రారంభంలో ఇలా ఇంత ఇలాగలేను. ఇంకా రాను 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 దేవుడికి కృతజ్ఞతలు చెప్పటంలో నేను చాలా విస్తరించానని చెప్పగలను. బైబిల్ చెప్తుంది విస్తరించాలి, నువ్వు కృతజ్ఞతలు చెప్పడంలో విస్తరించాలి. మొదట్లో ఉన్నప్పుడు సండే స్కూల్లో ఉన్నప్పుడు తెగ పాటలు పాడేసావు. ఇప్పుడు యవనస్తుడు అయిపోయి ఇంకా నీకు పాటలు లేవు, సంగీతాలు లేవు. ఇంకా ఎంతసేపు దుష్ట సాంగత్యం, లోకమాల్యం అంతే. అప్పుడు చిన్నపిల్లోడు అన్నప్పుడు పాడిన పాటలు కనీసం ఇప్పుడు పెద్దవాడు అయ్యాక నువ్వు ఒక పాట పాడుతున్నావా? అప్పుడే వదిలేశారు మీరు సండే స్కూల్తో ఆ పాటలు. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు లేవు, మీకు పాటలు లేవు. పాటలన్నీ అయిపోయాక రావడమే ఎప్పుడు చూసినా, ఎప్పుడు చూసినా ఇంకా అదే. ఆ తొమ్మడుగురు కుష్ఠరోగుల్లో నువ్వు ఒక కుష్ఠరోగివి, ఏదో పేరుకి మాత్రం అంతే. ప్రజెంట్ అవ్వాలి కదా, క్రైస్తవుని అయ్యా నేను అందుకు ప్రజెంట్ అవ్వాలి వారానికి ఒకసారి. పాస్టర్ గారికైనా ముఖం చూపించాలి అంతే, దేవుడికి కాదు. అలాగా ఎంత కృతజ్ఞతాహీనులైపోతున్నారు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఒక్కరు, కృతజ్ఞత లేని వాళ్ళు 9 మంది ఇక్కడ కనిపిస్తున్నారు. అతను సాగిలి పడ్డాడటండి. అండ్ మోకాళ్ళు వేయడానికి కొంతమంది ఎక్కడ బట్టలు మాసిపోతాయో, డ్రెస్ ఎక్కడ నలిగిపోతుంది అనుకుంటారు. బాగోకపోతే పెద్ద వయసు వస్తే అది వేరే సంగతి అనుకోండి. నేను ఇప్పటికీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటాను. భక్త సింగ్ గారు అని ఒక గొప్ప దైవజనుడు, ఆయన నడి రోడ్డు మీద కూడా మోకాళ్ళు వేయకుండా ప్రార్థన చేసుకునేవాడు. నడి రోడ్డు మీద వెళుతూ కూడా మోకాళ్ళ మీదే ప్రార్థన చేసేవాడు.
ప్రార్థన చేయవలసి వస్తే ఆ రోడ్డు మీద అలా మొక్కలు వేసేవాడు, బట్టలు మాసి ఇది బూడిది కదా రోడ్డు కదా అని కూడా అనుకునేవాడు కదట. ఆయనకున్న మంచి సాక్ష్యం అది. సాగిలిపడ్డాడట, సాగిలిపడ్డాడు. సాగిలిపడితే ఏమంటే మొక్కళ్ళు ఎత్తే కొంచెం మొక్కలు కడిగిన మట్టి వంటుకుంటుంది, సాగిలిపడితే ఒళ్ళంతా మట్టి వంటుకుంటుంది కదా మరి. కానీ అతడికి నేను నేనేమైపోయినా పర్వాలేదు, నా దేవుడి ఎదుట మాత్రం నేను సాగిలపడాను. ఏమంటే ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించుకునే వాళ్ళండి దేవుడికి సాష్టాంగ నమస్కారాలు చేయలేరు. అక్కడ గొప్ప శబ్దంతో మహింపరిచాడని ఉంది, మళ్ళీ చూడండి ఆ మాట, గొప్ప శబ్దంతో దేవుని మహింపరిచేటప్పుడు గొప్ప శబ్దం చేసేటట్టు. అది గొప్ప శబ్దం చేయడం దేవుణ్ణి మహిమపరిచే ఒక పద్ధతి అండి. ప్రాణాన్ని ఎంత ప్రేమించుకుంటారో, ఎక్కడ పెదాలు కొంచెం గట్టిగా ఇప్పితే ఎక్కడ నీరసం వచ్చేస్తుందో, ఎంత ప్రేమించుకుంటారో ప్రాణాన్ని, ప్రాణాన్ని ఎక్కువ ప్రేమించేస్తున్నారు. ఒక గట్టిగా శబ్దం చేయరు, కనీసం మోకాళ్ళు లేరు, ఎంత ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నారు. అందుకే ప్రభు అన్నారు ఆ లోకాసు వార్తలో చూడండి 14వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నా యద్దకు వచ్చి, ఎవరైనా సరే నా దగ్గరకు వస్తే తన తండ్రిని తల్లిని, తండ్రిని కాని తల్లిని కాని, భార్యను లేక భర్తను కాని, పిల్లలను ఆడపిల్లలైనా మగ పిల్లలైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా నీ ప్రాణాన్ని సహా ద్వేషింపకుండా దేశించాలి, వాడు నా శిష్యుడు కానేరడు, వాడే నా శిష్యుడు అవుతాడు. ద్వేషించాలి, నీ ప్రాణాన్ని ప్రేమించుకోకూడదు. ఇంకా నాకు ఉంటే ఉంటాను పోతే పోతాను, నా ప్రభుని మాత్రం మహింపరచాలంతే. ప్రాణం మీద ప్రేమ ఉంటే మాత్రం నువ్వెప్పటికీ మొక్కలేవు, ఎప్పటికీ సాగిలపడలేవు, ఎప్పటికీ గట్టిగా కేకలేసి దేవుడికి స్తోత్రాలు చెప్పలేవు. నా ప్రాణమంతటితో కేకలేయుచు, నా దేహమంతటితో నా క్షమాడుచు, నా ప్రాణమంతటితో కేకలేయుచు, నా దేహమంతటితో నా క్షమాడుచు, నా జీవిత కాలమంతా కీర్తింతును, నే వ్రతికే కాలమంతా సేవింతును, ప్రియమైన వాడవు యేసయ్యా, నీ అందే ప్రీతి కలిగి ఉన్నానయ్యా, ప్రియమైన వాడవు నీ అందే ప్రీతి కలిగి ఉన్నానయ్యా. దేవుడి మీద ఎక్కువ ప్రీతి వచ్చినప్పుడండి అవన్నీ చేయగలుగుతాం. ప్రాణం మీద నాకు ప్రీతి లేదు ప్రభువా, నా ప్రాణంతో కేకలేస్తాను, నా దేహంతో నాట్యమాడతాను, నా బ్రతికినంతకాలం అలాగే చేస్తానని నేను దేవుడికి మాటిచ్చాను. అదే ఆ పాట, దేవుడికి స్తోత్రం. నేను దేవుడికి ఏం ప్రార్థన చేసుకుంటాను, ఏం సమర్పణ చేసుకుంటాను అవి నేను మర్చిపోకుండా పాటలుగా రాసిపెట్టేస్తానండి. ఎందుకంటే ఆ పాడినప్పుడు నేనేం చేసుకున్నాను, ఆ సమర్పణ నా జ్ఞాపకం వస్తుంది. ప్రియులరా, మన ప్రాణం మనకి ఎక్కువ కాదు దేవుడి కంటే. దేవుడండి ఆయన జీవం ఇస్తే అన్నాళ్ళైనా బతుకుతాం. మనం తినే ఆహారాన్ని బట్టి బతకం, లేకపోతే మనం తీసుకునే జాగ్రత్తలను బట్టి బతకం. కుమారి అనే ఒక ఆవిడ ఉందండి మాధాపురాన్ని, నేను ఇసుక పెళ్ళి వెళ్ళినప్పటి నుంచి ఉంది, ఇప్పటికే ఉంది, రోడ్ల మీద పడుకుంటుంది. పిచ్చావిడండి, భర్త వదిలేసాడు, పిచ్చి ఆవిడతో ఇంకేం కాపురం చేస్తాడు. ఎక్కడుంటుందో తెలుసండి, కాలిపోయిన బూడిదల దగ్గర పడుకుంటుంది. ఏం తింటుందో ఏం తినదో తెలియదు. ఇప్పటికి 32 సంవత్సరాలు నా కుమారి అలాగే బతుకుంది. నేను అంటాను దేవుడు మనకు ఆయుష్ ఇవ్వాలి, కానీ ఆయన ఇవ్వకపోతే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏం బతుకుతామండి. ఒక్కొక్కరు ప్రాణానికి ఎంత జాగ్రత్తలో పేదం కూడా ఇప్పుడు అలా నోరు మూసుకుని చూస్తుంటారు ఎన్ని జాగ్రత్తలు.
ప్రియులారా, దేవుడి సన్నిధిలో అతను ఏం చేస్తాను? గొప్ప శబ్దంతో మహిమపరుస్తున్నాడు. ఆయన దగ్గరికి తిరిగి వచ్చాడటండి, సాగిలి పడిపోయాడటండి. నా బట్టలు మాసిపోతాయి, నాకు అంతా మట్టి అంటే వేసుకుంటుంది అని అనుకుంటే ఆ ప్రాణాన్ని అంత ప్రేమించుంటే అతడు ఆ సాష్టాంగ నమస్కారాలు చేయలేడండి. నేను చర్చికి వెళ్ళినప్పుడు 7 సార్లు సాగిలిపడి లేచివ్వండి. మా పాస్టర్ గారు అదేంటి బాబు అలా చేస్తున్నావు అనేవాడు. నేను బొమ్మలకి అలాగే సాష్టాంగ నమస్కారం చేసేవాడిని. ఈ బొమ్మలకే అలా చేసినప్పుడు జీవమగల దేవుడికి చేయాలి కదండి అనేవాడిని నేను. పర్వాలేదులే బాబు, చేయక్కర్లేదు అనేవారు ఆయన. నాకు మొదట తెలియదండి, బైబిల్ అంతా చదవచ్చు, యేసుప్రభు చేయకూడదేమనుకున్నాను. తర్వాత ఒకసారి చదివాను నేను, సాగిలిపడి నమస్కారం చేద్దాం రండి అని కీర్తనలో. అయ్యో వద్దన్నారేంటి పాస్టర్ గారు అనుకుంటున్నాను నేను. దేవుడికి స్తోత్ర, నేను ఎల్లగానే చేసే పని ఏంటో తెలుసు అండి. 7 సార్లు పొడుగ్గా లేగడం, మళ్ళీ లేగడం, మళ్ళీ పొడుగ్గా పడుకోవడం, లేగడం, అలా 7 సార్లు చేసేవాడిని. దేవుడికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా మన విషయంలో కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు, మన సంఘజీవులు ఒక లేకపోతే బతకగలమండి. ప్రభువా, కొంతమందికి వైద్యం చేసే వృత్తిని పెట్టావు. ఆ డాక్టర్లు అందరి కొరకు నీకు స్తోత్రాలు. వాళ్ళే లేకపోతే వైద్యం ఎలా జరుగుతుంది? కొంతమందిని కటింగ్ చేసే వాళ్ళని పెట్టావు. వాళ్ళే లేకపోతే నా జుత్తు ఎలా ఉంటుంది? ప్రభువా, కటింగ్ చేసే వాళ్ళు అందరి కొరకు నీకు స్తోత్రం. ఎప్పుడైనా చెప్పామా మనం? అసలు మళ్ళీ మనమాట. అందరి విషయంలో కృతజ్ఞతలు అట్టండి దేవుడికి. అందరి గురించి చెప్పండి. మన ఇరుగు పొరుగు వాళ్ళ కోసం కూడాని ఆ పక్కన ఉంటే చాలు, అదే మీకు ఎంతో ధైర్యం. వాళ్ళు ఏమి వచ్చినా ఇవ్వకపోయినా నా పొరుగును మంచి వాళ్ళు పెట్టావు ప్రభువా. వాళ్ళు మా పక్కన ఉన్న నాకు ఎంతో ధైర్యంగా ఉంది. వాళ్ళని బట్టి కూడా నీకు స్తోత్రాలు. దేవుడికి అందరి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి. అన్ని విషయాల్లో కృతజ్ఞత చెప్పాలి. కృతజ్ఞత చెప్పట్లో ఎక్కువ విస్తరించాలటండి, విస్తరించాలట. అన్నీ చేశాడండి ఇతను, ఎక్కడే చేశాడు. అలాగ ఉన్న 9 గురు చేయలేదట. వాళ్ళకి ప్రార్థన ఉంది, వాళ్ళకి విశ్వాసం ఉంది. వాళ్ళు దేవుడి దగ్గరికి దూరంగా నిలబడి మొరపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళకి వాక్యం తెలుసు, కానీ కృతజ్ఞత అనేదే లేదు వాళ్ళకి. దేవుడికి స్తోత్రం, దేవుణ్ణి మహిమపరచలేదు, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించలేదు, దేవుడి దగ్గరికి తిరిగి రాలేదు, దేవుడి దగ్గర సాగిలి పడలేదు. దేవుడికి స్తోత్రం. ఇతను ఇవన్నీ చేశాడండి. అయినా దేవుడు ఇతను ఏం చేస్తున్నారు చూడండి. ఆ 17వ అధ్యాయంలో ఆ 17వ వచనంలో అంటున్నారు, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 గురు ఎక్కడా? 9 గురు ఎక్కడా? అది నాకు ఆళ్ళ గొడవ నాకేం తెలుసు ప్రభా అనడానికి లేదు. ఎందుకంటే ఆ 10 మందితో తిన్నాడు, ఆ 10 మందితో పడుకున్నాడు. వాళ్ళతోటే కదా ఇతడు జీవించాడు. మరి నువ్వు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకే చెప్పాలి కదా, ఒరే మనం దేవుడి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని మనం చెప్పాలా లేదండి? మనం ఎవరితో ఉంటున్నామో, ఎవరితో కలిసి భోజనం చేస్తున్నామో, ఎవరితో పడుకుంటున్నామో, ఎవరితో జీవిస్తున్నామో, వాళ్ళందరి బాధ్యత మన మీద ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడు నువ్వు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నావని చెప్పి అతనేం ప్రశంసించలేదు. కానీ ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాను, నువ్వెందుకు వాళ్ళ 9 గురు విషయంలో బాధ్యత తీసుకోలేదు? వాళ్ళేరి నీకు తీసుకొచ్చే బాధ్యత లేదా? అలా అడిగితే, మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? కుటుంబ సమేతంగా అందరి విషయంలో బాధ్యత ఉంది మనకి. ఏరి అని అడిగితే దేవుడికి ఏం చెప్తాం మనం? లేదండి, నీరసంగా అందు పడుకున్నారంట. ప్రియులరా, నీరసంగా ఉంటే ఏం చేయాలి చెప్పండి? మోసుకుని వచ్చేయాలి. దేవుడికి స్తోత్రం. ఇంటికాడ పడుకుంటే స్వస్థత అవ్వదండి, దేవుడి సన్నిధికి వచ్చేస్తే స్వస్థత అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడి ప్రభావం ఉంటుంది, ఆయన మన మధ్యన తిరుగుతాడు. ఆ ప్రభావం నిన్ను తాకుతుంది, స్వస్థ అయిపోతావు. దేవుడికి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. స్వస్థ అయిపోతావు నువ్వు తప్పకుండా. దేవుడికి స్తోత్రం. అక్కడ 9 గురు ఎక్కడని అడుగుతున్నారు చూడండి. కొన్నేళ్ళట్టండి,
తన ఇంటి వారితో దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడట. అపోస్తుల కార్యాలు 10:2. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. దేవుని యందు భయభక్తులు కలవాడట, ఇంటి వారందరితో కూడా. దేవుడికి స్తోత్రం. 24 చూడండి. మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. దైవ సేవకుడు తన ఇంటికి వస్తున్నాడు అనగా ముందుగానే కొర్నేలు బంధువుల్ని స్నేహితులను కూడా పిలిపించి వాళ్ళందరితో కనిపెడుతున్నాడట దేవుడి పాదాల దగ్గర. బంధువుల విషయంలో కూడా ఎంత బాధ్యత తీసుకున్నాడు. అక్కడ ఇంకా రాశారు ముఖ్య స్నేహితులు అంటే అందరూ స్నేహితులే ఉండరు కదా, కొంతమంది ముఖ్యమైన స్నేహితులు ఉంటారు. ముఖ్యమైన స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ పిలిపించి పేతురు గారు దైవ సేవకుడు రాకడ కోసం కనిపెడుతున్నాడట. ఎంత బంధువుల పట్ల బాధ్యత తీసుకున్నాడు, స్నేహితుల పట్ల బాధ్యత తీసుకున్నాడు. పేతురు గారు వచ్చాక ఆయనకి ఏం చెప్తున్నాడు చూడండి, 37:33. వెంటనే మిమ్మల్ని పిలిపించాం, మీరు రావడం మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. మేమందరం అంటున్నాడు, మేమందరం మీరు చెప్పే మాటలు వినటానికి ఇక్కడ కూడి ఉన్నామండి. పేతురు గారు మీరు రావడం ఎంతో మంచిదండి. మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే మీరు చెప్పే మాటలు వినడానికండి, అందుకే మేమందరం ఇక్కడ కూడుకున్నాం. ఎంతమందితో కూడుకున్నాడో చూడండి, అతను ఒక్కడే కూడుకోలేదండి. అతను ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు, బంధువుల్ని ముఖ్య స్నేహితులు పిలిపించాడు, వాళ్ళందరితో దేవుడి దగ్గర కూడుకున్నాడండి. మన కుటుంబం పట్ల మనం బాధ్యత తీసుకో, మన ఇరుగు పొరుగు మన సంఘంలో ఒక సభ్యుడు ప్రతి ఒక్కొక్కరి గురించి బాధ్యత మనకుంది. దేవుడికి స్తోత్ర. దేవుడు అడుగుతాడు, అంత కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఇంకోటి ఏముండాలి చెప్పండి, నీ కుటుంబం పట్ల కూడా నీకు బాధ్యత ఉండాలి. లూదియా వాక్యం విన్నప్పుడు ఆవిడ హృదయం తెరవబడినప్పుడు ఇంటిల బాధ్యతతో బాప్తిసం తీసుకుంది, తన కుటుంబం అంతటి పట్ల బాధ్యత తీసుకుంది. అదే అపొస్తలుల కార్యాలు 16 చూడండి, 14. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ ఉండేది. ఆమె ఓదారంగు పొడిని అమ్ముకునే తుతైరా పట్టణస్తు. ఆ పట్టణం ఆవిడ కాదు, ఆవిడ ఆ ఊరు వ్యాపారం నిమిత్తం వచ్చిందండి. ఓదారంగు వస్త్రాలు పొడిని రాశారు, కానీ ఓదారంగు వస్త్రాలు అంటే రాజవస్త్ర అంటే చాలా కాస్ట్లీ బట్టలు అమ్ముతుందటండి ఆవిడ. తుతైరా పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచాడు కాబట్టి పౌలు గారు చెప్పిన మాటలు లక్ష్యముంచి హృదయం తనకు తెరవబడింది, కానీ ఇంటి వాళ్ళందరికీ బాప్తిసాలు ఇప్పించింది. ఎంత బాధ్యత తీసుకుంది, తన ఇంటి వారి పట్ల కూడా ఎంత బాధ్యత తీసుకుంది. దేవుడికి స్తోత్ర. సరసాల నాయకుడు కూడా అలాగే తన ఇంటి వారితో బాప్తిసాలు తీసుకున్నట్లు అక్కడ కనపడుతుంది చూడండి, 33. ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయాలు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసాలు పొందారు. యెహోషువా కూడా అంటాడు, నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తా. మనము మన ఇరుగు పొరుగు అందరి పట్ల మనకు బాధ్యత ఉండాలండి. దేవుడికి స్తోత్ర. మనం వాళ్ళు కలిసి ఎన్నో రోజుల నుంచి ఉంటున్నాం, ఏరి వాళ్ళు ఏరి ఏ ఇన్ని రోజులైంది నువ్వెందుకు చెప్పలేదని అడగడా దేవుడు. దేవుడికి స్తోత్ర. నువ్వు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కుష్ఠరోగులుగా ఉన్నప్పుడు మీరంతా కలిసే కదా జీవించారు, వాళ్ళతోటే అన్నం తిన్నావు, వాళ్ళతోటే పడుకున్నావు, మరి ఏ రాళ్ళ అందరినీ నువ్వు బుద్ధి చెప్పి తీసుకురావాలి కదా. చూడండి తెసలోనికులకు రాసిన పత్రికలో ఆ మొదటి పత్రికలో 5:14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. అక్రమంగా ఎవరన్నా నడుచుకున్నారనుకోండి వాళ్ళకి ఏం చేయాలంటే మనం బుద్ధి చెప్పాలి. ఇది క్రమం కాదు, దేవుడు ఇలా నడుచుకోమంటున్నాడు, నువ్వు ఇలా నడుచుకుంటున్నావు ఏంటని చెప్పి వెంటనే బుద్ధి చెప్పాలండి. ఏమంటే సినిమాలు చూస్తుంటే సీరియల్ చూస్తుంటే నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో కాసేపు కూకుని చూస్తావా లేకపోతే బుద్ధి చెప్తావా, మనలో మనమాట
ఏం చేస్తారు అసలు మామూలుగా మీరు వెళ్ళారు, మీ వెళ్ళేటప్పటికి వాళ్ళ సినిమా చూస్తున్నారు లేకపోతే టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలండి? మీరు చక్కగా నవ్వుతో చూసుకోవడమే. అలాగే చేస్తారు అయితే, మీరు ఆన్సర్ ఇవ్వడం లేదంటే ఇంకా అలాగే చేస్తున్నారేమో. ఏం చేయాలి? వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇదేంటి, దేవుడిలో ఉండి నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తున్నావు? అన్యజనులండి, మంచి చెడు వాళ్ళకి ఏమి తెలియదు కాబట్టి సినిమాలు చూస్తారు. ఒక ఆయనకి నేను సువార్త చెప్తే అలాగే చెప్పాడు, మీరు సినిమాలు చూడొద్దు అంటారేంటి, సినిమాలు చూస్తే మంచి చెడు తెలుస్తుంది కదండి అంటున్నాడు. నేను అన్నాను, మంచి చెడు సినిమాలు చూస్తేనే తెలియదండి, మేము బైబిల్లో మాకన్నీ మంచి చెడు అన్నీ బైబిలే చెప్పేస్తుంది, అందుకే మేము చూడక్కర్లేదు. మీలాగా బైబిల్ చదవన వాళ్ళు, దేవుడి దగ్గరికి రాని వాళ్ళు ఇంకా అవి చూసుకోవడమే. ఇంకా మరి అందులో మంచి చెడు తిరుగుతుంది వాళ్ళకి. ప్రియులరా, ఈ సినిమాలు చూసి ఈ తరం వాళ్ళు ఎంత ఘోరంగా తయారైపోయారు. ఎవరైనా సినిమా చూసి నేను మంచోడిని అయిపోయానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎక్కువ ఈ లవ్ మ్యారేజ్లు ఎందుకు వచ్చేసినాయండి? సినిమాలు చూసే. హీరో ఎప్పుడు కూడా ఒక హీరోయిన్ని ప్రేమించేస్తూ ఉంటాడు, ఇంకదే కదా స్టోరీ అంతా. స్టోరీ అంతా సినిమా స్టోరీలు అన్నీ అంతే. అదే ఇంకా ఆడికి చివరిదాకా అదే తత్వంగా. ఆ అమ్మాయిని ఎలా ఎత్తుకొచ్చేస్తాడు, ఆ అమ్మాయి కోసం ఏం చేసేస్తున్నాడు, అదంతా ఇంకా అదే స్టోరీ అంతానే. ఇంకా చూసేకి ఈడు కూడా ఒక అమ్మాయి ఈడు వెళ్తున్నాడు. అందుకని ఈ తరం వాళ్ళు ఎక్కువ లవ్ మ్యారేజ్లండి. సినిమాలు చూసి ఎవరైనా బాగున్న వాళ్ళు ఉన్నారా? మంచి ప్రవర్తన ప్రవర్తించామని సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఒక్కరు చూడండి. మేము పలానా సినిమా చూసి మారిపోయామన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉంటారా? ఎంత బుద్ధిహీనమైన మాటలు. వాళ్ళ అన్యజనులు తెలియక ఏదో మాట్లాడారు. దేవుడి పిల్లలు మనం అలాంటి పనులు చేయకూడదండి. సినిమా చూసేవాళ్ళు ప్రార్థన చేయలేరు, సీరియల్ చూసిన వాళ్ళు ప్రార్థన చేయలేరు. ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారంటే ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఎప్పటికీ చేయలేరు. అది కట్ చేసేసావా, మీకు అది తెలియకుండానే మీకు ప్రార్థన వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పు. లేకపోతే ప్రార్థన చేసుకోలేరు, దేవుడితో సావాసం చేయలేరు. వాళ్ళని దీక్షగా చూడకూడదటండి. వీజికి ఆ ఫ్రాన్సిస్ గారు అనే ఒక ప్రవక్త చెప్పారు, సినిమా వాల్ పోస్ట్ చూసినా సరే వాళ్ళ బొమ్మ వంక కూడా అలా దీక్షగా చూస్తే 8 దెయ్యాలు నిన్ను అంటాడేస్తాయట. 8 దెయ్యాలండి. వాళ్ళ దగ్గర 8 దెయ్యాలు ఉంటాయి ఒక్కొక్క యాక్టర్తో. అందుకనే వాళ్ళు దిశమలతో కూడా డ్యాన్సులు ఎందుకు చేయగలుగుతారు? దెయ్యం పట్టేసి దెయ్యాలు పట్టేసాడు. సేనా పిశాచాలు పట్టేసినోడు ఏం చేశాడు? వస్త్రహీనుడిగా తిరుగుతున్నాడు అంతే. వాడికేమీ అది సిగ్గనిపించడం లేదు. ప్రియులరా, వాళ్ళు పట్టేసిన దెయ్యాలు అలాంటి అవి వీళ్ళలోకి వచ్చేస్తున్నాయి. అందుకని వీళ్ళు కూడా వస్త్రహీనుల్లాగా తయారైపోతున్నారు. వస్త్రహీనుల్లాగా తయారైపోయి ఇంక పూర్తిగా సినిమా స్టైల్లో తయారవుతున్నారు. ఇంకా వాళ్ళలాగే వస్త్రధారణ, వాళ్ళలాగే వేషాలు అన్నీ చేస్తున్నారు. నేను దేవుడు సేవకుడిగా దేవుడి లేఖనాలు బట్టి హెచ్చరిస్తున్నాను. మనం అలాంటి అక్రంగా నడుచుకున్న వాళ్ళు, సంఘాల్లో కూడా అలాంటి అక్రంగా నడుచుకున్న వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? నాకు ఎందుకు లేని ఊరుకోకూడదు, ఆ తొమ్మండి గ్రేరి అని అడుగుతాడు దేవుడు. నువ్వు చూసావు కాబట్టి బుద్ధి చెప్పాలి. రెండోది ఏం చేయాలి? ధైర్యించడం వాళ్ళకి ధైర్యపరచాలి. కొంతమందికి ధైర్యం చెడిపోతుంది, ఏదో సమస్య వచ్చింది వాళ్ళకి, భయంగా ఉంది. అలాంటి వాళ్ళని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ధైర్యపరచి దేవుడు ఉన్నాడు, నెక్స్ట్ మేమున్నాం, సంఘం అంతా మేము ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం అవసరం అయితే. పాస్టర్ గారికి అన్ని విషయాలు చెప్దాం, పదండి. మీరు ఇలాగా భయపడకండి, దిగులు పడకండి, మేము ఉన్నాం కదా అని ధైర్యపరచాలట, ఓతివ్వాలటండి. బలహీనులు ఉంటారు కొంతమంది. బలహీనులు అంటే ఇప్పుడు చూడండి, పెళ్ళి వచ్చింది అనుకోండి, బలహీనులు ఉన్నారంటే ఇంకా టైంలో ఇంకా తందన తానంటే వాళ్ళతో కలిసిపోతారు, అదే బలహీనత అంటే. ఒక సా వచ్చింది అనుకోండి, అందరితో పాటు ఏళ్ళు తాగేస్తుంటారు. బలహీనుల మాట వాళ్ళ ఆ బలహీనులు ఆ అన్యజనులతో కలిసినప్పుడల్లా వీళ్ళు బలహీనులు అయిపోతుంటారు.
లోక సంబంధులతో కలిసినప్పుడు అలా బలహీనలు అయిపోతుంటారు. వాళ్ళతో తొందరన తాను అంటారు. అలాంటి బలహీనలు కూడా కనిపెట్టిన ఇదిగో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒకలా ఉంటున్నావు, లేకున్నప్పుడు ఒకలా ఉంటున్నావు. నువ్వు అలా ఉండకూడదు, అలాంటి వాళ్ళని కట్ చేయాలి, నువ్వు దూరంగా ఉండాలి అని వాళ్ళకి ఓతిచ్చి నడిపించాలి. మనం కుంటోళ్ళకి ఓత ఏంటి? కర్ర. వాళ్ళకు ఒక ఓతిచ్చి నడిపించాలండి. వృద్ధులు, ముసలోళ్ళు, బలహీనులు అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి? కర్ర ఓతేస్తారు, అది ఆనుకుని నడుస్తారు. అలా నీ మీద ఆనుకుని కొందరు దేవుళ్ళు నడాలి. నువ్వు వాళ్ళకి ఒక ఓతకర్రలాగా ఉండాలి. నిన్ను చూసుకుని వాళ్ళు ధైర్యం బలపరచబడాలి. అలాగా మనం ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. రెండో దశలోనిక పత్రికలో కూడా చూడండి, 14:3-14 ఈ పత్రిక మూలంగా మేము మీకు చెప్పిన మాటలు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడే నిమిత్తం అతనితో సాంగత్యం చేయకుడి. అతని శత్రువుగా భావింపక సహోదరుడుగా భావించి బుద్ధి చెప్పుడి. వాళ్ళు వాక్యానుసారంగా నడవడం లేదు, పత్రిక ప్రకారంగా నడవటం లేదు, లోబడడం లేదు. అలాంటి కనిపెట్టాలంటే ఎవరు నడవడం లేదు, వాక్యం ఇలా చెప్తుంటే వాళ్ళేమో నడవడం లేదు అని కనిపెట్టి అలాంటి వాళ్ళకి బుద్ధి కలగడానికి ఏం చేయాలట? సాంగత్యం చేయకూడదు, మీరు చేసే తప్పు. అందుకే నీకు ప్రైజ్లాడ్ చెప్పడం లేదు, నేను ప్రైజ్లాడ్ నేను చెప్పను. నేను నువ్వు నడిచింది నువ్వు క్రమం ఏంటి అని శత్రువుగా భావించకుండా బుద్ధి చెప్పాలండి. సాంగత్యం చేయకు అని చెప్పేశారు. బుద్ధి చెప్పు అన్నారండి. మనం బుద్ధి చెప్పేవాళ్ళంగా ఉండాలి. మన తోటి వారి పట్ల మనకు బాధ్యత ఉంది. ఆ తొమ్మండుగిరి ఎక్కడా అని అడిగారు దేవుడు. మనము దేవుడి పట్ల ఎంతో కృతజ్ఞత ఉండాలి. దేవుడి పట్ల ప్రార్థించుకోవాలి, విశ్వాసం ఉంచాలి, దేవుడి దగ్గర తిరిగి రావాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనకి సాగిలపడాలి. అంతేకాకుండా మన పొరుగు తోటివాడి పట్ల మనం బాధ్యత కూడా తీసుకోవాలి. దేవుడికి స్తోత్ర, బాధ్యత తీసుకోవాలి. మనల్ని దేవుడు అడుగుతాడు, వాళ్ళు అక్రంగా నడుచుకుంటుంటే నువ్వు చూసేందుకు ఊరుకున్నావు అని అడుగుతారు. కాబట్టి బాధ్యత తీసుకోవాలి. నేను మీకు కోసం ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి.